నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జర్నలిస్ట్ నవత అనైతికంగా రాజకీయం చేస్తే ఏదో ఒక ఆ అనైతిక రాజకీయమే మన కోటలు బీతలు పార్చి కూరడానికి కారణమవుతుంది అనే విషయాన్ని లేటుగా గ్రహించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంత అనైతిక రాజకీయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది అనేది ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు టైంలో చిన్న చితక పార్టీలు చాలా ఉంటే విడివిడిగా ఉంటే తెలంగాణను సాధించలేం అందరం కలిస్తే తెలంగాణను సాధించవచ్చు అని ఆ పార్టీలన్నిటినీ టీఆర్ఎస్లో కలిపేసుకున్నాడు ఆ తర్వాత అసలు మిగిలిన ఏ పార్టీ కొట్లాడనట్టు మిగిలిన ఏ వ్యక్తులు కొట్లాడినట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే కొట్లాడినట్టు టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొట్లాడినట్టు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే కలగన్నట్టు వారి సహకారంతోనే తెలంగాణ వచ్చినట్టు ఒక బిల్డప్ ఫామ్ చేసిండు ఆ బిల్డప్కి సెంటిమెంట్ కుక్కలాగా కాపలా ఉంటా నాకు ఎలాంటి పదవి వద్దు నాకు శోభకు గింత తిండానికి ఉంటే చాలు అని ఆ రోజు అన్ని చిన్న పార్టీలను కలుపుకొని కోదండరాములు విజయశాంతి అయినయ్య ఇలాంటి వాళ్ళందరినీ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు లేకుండా చేసేసిండు చాలామంది పేర్లు కేసీఆర్ అనైతిక రాజకీయం ఉద్యమ సమయం నుంచే ఉంది అని చాలామంది ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పాం చూసాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీడీపీని బతకనీయలే కాంగ్రెస్ని బతకనేయలే రెండుసార్లు కూడా రెండు పార్టీ నేతలని ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరిపోయినా కూడా పక్క పార్టీలలో ఎవ్వరు మిగలకూడదు అని అనైతికంగా ఒక బీజేపీ పార్టీ వాళ్ళని కొనుక్కోలేకపోయినారు కానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇట్లా అన్ని పార్టీల నేతల్ని కొనుక్కున్నాడు ఎంత ఘోరంగా అంటే ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పేరు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ పేరు తప్ప ఇంకే పార్టీ పేరు వినబడకూడదు ఇంకే పార్టీ అనేది తెలంగాణలో మిగలకూడదు జాతీయ పార్టీలను కూడా తెలంగాణలో మింగేయడానికి ప్రయత్నం చేసిండు దానికి ఉదాహరణ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొంత అసంతృప్తితో కొన్ని చోట్ల కాంగ్రెస్కి గెలిపిస్తే పన్నెండు మందిని ఎంత అనైతికంగా కొనుక్కున్నాడు అనే విషయం అందరికీ తెలిసింది కొనుక్కున్నాడా అమ్ముడు పోయారా ఆశలు చూపించారా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కథలు కథలు వచ్చినాయి తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది ఈ సామెత వినే ఉంటారు కేసీఆర్ విషయంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ అసలు తెలంగాణలో జాతీయ పార్టీలను కూడా లేకుండా చేసి దేశంలో దేశీ నేత కావడం కోసం చూసినావా రెండు జాతీయ పార్టీలను మట్టి కల్పించిన లీడర్ ఇక మోదీకి ఈయనే పోటీ మోదీకి ఎదురు నిలాలంటే కేసీఆర్ తప్ప ఇంకొక లేరు అన్నంతగా అబ్బబ్బబ్బా ఎంత క్రియేట్ చేసిండో అందరికీ తెలుసు ఆ క్రియేషన్ కోసం చాలా కష్టపడ్డాడు ఎంత కష్టపడ్డాడంటే కార్పొరేటర్లను కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్లను ఎవరిని ఏ పార్టీ నుంచి వదిలిపెట్టకుండా గుంజేసుకున్నాడు చూసినో లేదో గత కొన్ని రోజుల క్రితం ప్రపంచం సారీ దేశంలో జరగబోయే రాజకాల రాజకీయాలన్నిటికీ పెట్టేంత డబ్బు ఇస్తాను అని చెప్పాడని ఒక ప్రముఖ జర్నలిస్ట్ చెప్పాడు ఎప్పుడు కూటమికి తనను అధ్యక్షుడిగా చేస్తే ఇక ప్రధానిని కొట్టేది ఎవరు మోదీ అంత తెలివిగళ్ళలో ఎవరు అంటే ఆ దేశం మొత్తంలో ఎవరున్నారు ఎవ్వరు లేరు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్ప అనేలాగా చేసిండు కానీ ఏమైంది ప్రజలు గమనిస్తారు అనైతికంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని తమకున్న అధికారంతో ప్రజాస్వామ్యం మనుగడ లేకుండా చేయాలి అని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం కోసం పరితపించిన ప్రజలు ఏ రాచరికం వద్దనుకొని ఎలాంటి తమ మీద నిర్బంధాలు వద్దనుకొని తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఇంటి నుంచి ప్రతి గొంతుక జై తెలంగాణ అని వినిపించిందో అందరూ కూడా ఇట్లా కాదు ఇక మన వల్ల కాదు నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఆడోళ్ళను కుక్కలతో పోలుస్తారు ఇక ఇంకా చూడాలి అని అనుకుంటే ఇక్కడ సమస్యల గురించి వినరు ఆశలు చూపిస్తారు ఇవన్నీ చూసిండ్రు కొన్ని కొన్ని సందర్భాల్లో నేతల మాటలు కూడా చూసిండ్రు రు హిందుగాలు అని ఇవన్నీ చూసిన తర్వాత వద్దు అనేసి ఏం చేసిండ్రు ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టిండ్రు ఇక నువ్వు నేర్పిన విద్య నిరజాక్ష అని సేమ్ స్ట్రాటజీని ఇప్పుడు కాంగ్రెస్ వాడుతోంది కాంగ్రెస్లో ఇప్పటికే చాలామంది లీడర్లు మేము ఇట్లా చిటికేస్తే ముప్పై మంది ఎమ్మెల్యేలు వస్తారు మా పార్టీలోకి సిద్ధంగా ఉన్నారు మేమే వద్దనుకొని ఆగుతున్నాం బీఆర్ఎస్ భూస్థాపితం లోక్సభ ఎన్నికల తర్వాత ఖాయం అని చెప్తుంటే ఇక కేటీఆర్ మేకపోతు గాంభీర్యాల గురించి మనం మాట్లాడుకుందాం మొన్నటికి మొన్న మూడు ఏమంటారు మున్సిపల్ కార్పొరేషన్లు అవిశ్వాసంతో పోయింది ఇక నిన్నటికి నిన్న కోలాడ మహబూబ్ నగర్ కూడా పోయింది ఇవాళ ఏకంగా సిరిసిల్ల కేటీఆర్ సార్ రాష్ట్రం మొత్తం తిరిగి బీఆర్ఎస్ పార్టీ గొప్పతనాన్ని కల్వకుంట్ల కుటుంబం గొప్పతనాన్ని కేసీఆర్ గొప్పతనాన్ని ఇక నీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ పక్కన వాళ్ళని తర్వాత దిడుదు గానీ నీ సిరిసిల్ల ఇలాకాలోనే మున్సిపల్ చైర్మన్కి వ్యతిరేకంగా పన్నెండు మంది కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంప్కి వెళ్ళారట ఇంకో ఎనిమిది మంది సిద్ధంగా ఉన్నారట అవిశ్వాసం పెట్టబోతున్నారట సొంత నియోజకవర్గంలో ఒక సీఎం కొడుకు ఇలాకాలో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెడుతున్నారు అంటే అంతకంటే ఘోరం బాధాకరం మరేమైనా ఉంటారా ఇక ఒక పక్క నుంచి అవిశ్వాసం పెడుతూ ఒకప్పుడు ఎలాగైతే పార్టీలన్నిటి నుంచి ఖాళీ చేసి ఈయన పార్టీలో చేర్చుకున్నాడో ఇప్పుడు వాళ్ళు విలువనవసరం లేదు వీళ్ళే అమ్మయ్య ఇప్పటికైనా సరే ఈ గడిలా గోడలు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళి స్వేచ్ఛావాయువును పీల్చాలి అనుకొని వాళ్ళకు వాళ్ళే సొంత పార్టీలోనే అవిశ్వాసం పెట్టుకొని వేరే పార్టీల వైపు వెళ్తారట ఇది మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు కేసీఆర్ తన మనుగడ కోసం పక్క పార్టీలను లేకుండా చెయ్యాలి అని చూస్తే ఇప్పుడు తమ మనుగడ కోసం కేసీఆర్ని కేసీఆర్ పార్టీని వదిలిపెట్టాలని సొంత పార్టీ నేతలు భావిస్తున్నారట గడీలు బద్దలు కొట్టే రోజు ఒకటి వస్తుందని చెప్తారు చూసిండ్రా అట్లా అయిపోయిందట కేసీఆర్ది మా ఆయన పెట్టేమో ఇగో తెలంగాణ ప్రజలకు మీరు తీసుకెళ్లాల్సిన ఒక సెంటిమెంట్ ఉంది ఏంటి అంటే కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు రాష్ట్రం గురించి ఆలోచించాలంటే రాష్ట్ర పార్టీయే ఉండాలి అది టిఆర్ఎస్ మాత్రమే అని చెప్పండి అని చెప్పమని నిన్న ఏమంటారు ఒక సమావేశం పెట్టి అక్కడికి వచ్చిన నేతలందరికీ చెప్పినట్టు సారు నీది తెలంగాణ పార్టీ ఎట్లయితే నాకు అడుగుతా తెలంగాణ అనే పదం నీ పార్టీలో ఉంటే దేశకీ నేతవి కాలేదనుకొని భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నావు కదా నాది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ ఎదగాలి మహారాష్ట్రలో జెండా వాతాలి అన్నావు కదా మరి ఇప్పుడు ఏంది అది రెండు జాతీయ పార్టీలు నేనైతేనే తెలంగాణ గొంతుకలను వినిపించగలం తెలంగాణ కోసం మేము అసెంబ్లీలో మాట్లాడినాం ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తాను అంటే మర్చిపోయిన వారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి మార్చింది లేకపోతే దేశకీ నేత అన్న కళలు కళలోనే కన్నానేమో నిజానికి నేను రాష్ట్రకి నేతనే అది దాటి నేను అనే విషయం ఇప్పుడు అవగతమైందా అంటూ సోషల్ మీడియాలో మరో ట్రోల్ చేస్తున్నారు ఏదేమైనా కానీ కేసీఆర్ చేసిన తప్పిదం ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం మనుగడ ఒక ప్రభుత్వ పనితీరు ఒక పని ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏదో తెలవాలంటే ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడే ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతూ ప్రజలకు చేరువయ్యే రీతిలో ఉన్న ప్రభుత్వం మనుగడ సాధ్యమవుతుంది ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి అని చూస్తే అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తే ఏ రోజుకైనా ఆ పార్టీకి చరమగీతం తప్పదు ఆ కోట కూలక మానదు అనేది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనేది ఈరోజు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నమాట ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అంటే ఈరోజు సర్వే డిపార్ట్మెంట్స్ సారీ ఎగ్జిట్ పోల్స్గా సర్వే డిపార్ట్మెంట్స్ చేస్తున్న సర్వేలలో కూడా బీఆర్ఎస్కి కనీసం ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ వస్తుందని చెప్పట్లేదు అండ్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీలు దిగడానికి కూడా ఎవరు ఆసక్తి చూపట్లేదు ఈవెన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మెదక్ నుంచి పరిలోకి దిగమంటే భయపడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఒకప్పుడు తెలంగాణ ఒక కింగ్ ఈరోజు ఏమైపోయాడు అప్పుడు ఒక ఉద్యమకారుడుండే కేసీఆర్లో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు స్వలాభం కోరుకునే రాజకీయ నాయకుడు మాత్రమే ప్రజలకు కనబడ్డాడు అప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆయన కళ్ళల్లో కనిపించేవి కానీ ఇప్పుడు తన కుటుంబ ఆకాంక్షలు పెంచుకోవాల్సిన సంపదలు ఎక్కాల్సిన సీట్లు అనుభవించాల్సిన పదవులే కనబడుతున్నాయి ఇవే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ రెండు కనుమరుగు కావడానికి కారణమవుతున్నాయి అనేది సొంత పార్టీలో అవిశ్వాసం పెడుతున్న నేతల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు సర్వే డిపార్ట్మెంట్స్ నుంచి మొదలు పెడితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట కాబట్టి ఏ పార్టీ నాయకులైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్రజాస్వామికంగా అనైతికంగా ప్రజలకు కనిపిస్తే అవి బీటలు వారక తప్పదు సిరిసిల్లాలో మున్సిపల్ చైర్మన్ మీద చైర్మన్ మీద అవిశ్వాసం పెడితే ఇక కేటీఆర్ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడలేవాడు నీ ఇలాకాలో మున్సిపల్ చైర్మన్ ని నీ పార్టీ వాళ్ళే అవిశ్వాసం పెడితే కాపాడుకోలేకపోయినావు ఇక నువ్వేం ముచ్చడి చెప్తావు అంటారు ఇప్పటికే కవితక్క మాట చెల్లట్లేదు హరీష్ ఏందో తూతూ కబుర్లే చెప్తాడు కానీ ఒకప్పుడులాగా లేనేలేదు ఎందుకంటే ఏమన్నంటే అగ్గిపెట్ట హరీష్ రావు మళ్ళీ గుర్తు చేస్తారేమో అని కేసీఆర్ తెలియట్లేదు మొత్తానికి లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఏమైపోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది తెలంగాణ రాజకీయాల్లో మరి మీరేమనుకుంటున్నారు నిజంగా కూడా అనైతిక రాజకీయమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచిందా అప్రజాస్వామికంగా వ్యవహరించడమే ఈరోజు కల్వకుంట్ల కొండలు బీడలు బారడానికి కారణమైందా ఇలాంటి నాయకులకు ఎప్పటికైనా చర్మగీతం తప్పదా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ మీకు కనిపిస్తుంది సో మీ సహకారం చాలా అవసరం మాకు ఛానల్ డెవలప్ చేసుకోవడానికి లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫోర్ వరకు ఉన్నాయి అది ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రజాగొంతికను చాలామంది ఆర్ వాయిస్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు రైజ్ యువర్ వాయిస్ ఎక్కడ సరే తప్పున్నా సరే ఎక్కడ ప్రజాగొంతు వినిపించాల్సిన సరే మా వాయిస్ రైజ్ అవుతూనే ఉంటుంది అదే మా ఛానల్ అర్థం కూడా అర్థం చేసుకొని ఆదరిస్తూ ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాం స్టేవితాస్